ఏమని చెప్తా? వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. అర్ధరాత్రి దాదాపు 12 కావస్తుంది. మేము ఈ టైంకి టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అనుకున్నాం, బట్ ఇక్కడ ఉన్న వ్యక్తులు టెంపుల్ ఇంకా ఉంది అని చెప్పి మాకు ఎంకరేజ్ చేయడంతో మేము వెళ్ళాం. ఆఖరణ మాకు దర్శనం దొరికింది. ఇంకా స్వామి ఆలయం ఇంకొక కొన్ని సెకండ్లో క్లోజ్ చేస్తారనగా మాకు దర్శనం దొరికింది. నేను మా ఫ్రెండ్స్ వినీత్, గణేష్, గోపితో వచ్చాను. మాయా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా బాగా అలంకరించడం జరిగింది. నీ వాయిస్ చూద్దాం ఒకసారి మన అలంకరణ. నేనే ముందు నడుస్తుంది చూడండి. ఇది అద్భుతమైన అలంకరణ. ఎవరు చేశారో కానీ హ్యూమన్ ఆర్టిస్టిక్ వర్క్, ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ వర్క్. చూడండి, మనం ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసిన నరకదారిలో నడుస్తున్నాం. ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ మ్యాట్స్ వేశారు, అండ్ ఇదంతా మంచి మంచి ఫ్లవర్స్తో కట్టెలతో అలంకరించారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు తుమ్మలగుంటలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్తానే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా అద్భుతంగా అనిపించింది. ఎన్నో రకాల పువ్వులతో అలంకరించడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ లైక్ అద్దాల మహల్ టైప్లో ఇక్కడ ఇదంతా అలంకరించడం జరిగింది. అద్దాల మహల్ టైప్లో చూడండి ఒకసారి, దీన్ని మనం వైడ్ యాంగిల్లో చూసినట్లయితే ఎంతో ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇది మనం వైడ్ యాంగిల్లో చూసినట్లయితే కాస్త అట్లా పాజ్లో చూద్దాం. చూడండి వైడ్ యాంగిల్లో ఎంతో అద్భుతంగా వచ్చింది. అండ్ ఇదిగోండి ఇది అద్దాల మహల్ టైప్లో ఇది అరేంజ్ చేశారు. రెండు వైపులా కూడా అద్దాల మహల్ టైప్లో అరేంజ్ చేశారు. అండ్ మళ్ళీ స్ట్రైట్గా వచ్చేద్దాం. ఇది కావాలా? ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లలు వైట్ ఫ్లవర్స్ ఆడడం జరిగింది. ఈ పిల్లలకి ఆ వైట్ ఫ్లవర్స్ తీసిస్తున్నాను. తీసుకో పట్టుకో. ఓకే, వైట్. ఇదిగోండి పిల్లలకి పువ్వులు ఇవ్వడం జరిగింది. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఆ పువ్వులను తీయడం జరుగుతుంది. ఇదిగోండి గణేష్, వెనక వినీత్, వెనక గోపి. వీడియో పెట్టాలి. చూడండి వినీత్ బెదిరిస్తున్నాడు, కానీ ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాడు. వినీత్కి కూడా తెలుసు. చూడండి అద్దాల మహల్ దగ్గర వీళ్ళు ఫోటోకి పోజులు ఇస్తున్నారు. చూడండి ఇదిగోండి ఈ అద్దాల మహల్లో వినీత్ ఒకడే ఇద్దరుగా కనిపిస్తున్నారు, ఎందుకంటే అది అర్థం కాబట్టి. చూడండి వినీత్కి గణేష్ ప్రపోజల్ స్టైల్లో పూలు పట్టుకోవడం జరిగింది. చూడండి వైడ్ యాంగిల్లో చూద్దాం ఒకసారి మనం. చూడండి ఇది చూడడానికి వీడియోనైనా ఫోటోని తలపిస్తుంది. వినీత్ ఆ వ్యక్తుల్ని కావాలా అనగా వాళ్ళు మాకేం వద్దు బ్రో మీరే పెట్టుకోండి అన్నారు. గోపి గారిని మేము ఫోటోలు తీయమని అడిగాం, గోపి మాకు ఫోటోలు తీస్తారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతుంది. ఇదిగోండి ఇది దీని ఎండింగ్ అనమాట ఈ డెకరేషన్. అండ్ ఇక్కడికి వస్తే తిరుమలలాగా ఇదిగోండి మా ఫ్రెండ్స్ వీళ్ళు గోపి, వినీత్, గణేష్. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే తిరుమలలాగా ద్వారాలు పెట్టడం జరిగింది. చూడండి ఒకటి దాటం, రెండు, ఇదిగోండి గాడ్స్. ఇదిగోండి మూడో ద్వారం, నాలుగో ద్వారం, ఐదో ద్వారం, ఆరవ ద్వారం, ఏడవ ద్వారం. తిరుమల లెక్కన మొత్తం ఇవన్నీ 7 ద్వారాలు పెట్టడం జరిగింది. ఒకసారి మనం వైడ్ యాంగిల్లో చూసినట్లయితే ఇదిగోండి 7 ద్వారాలు చూడడానికి కన్నులు విందుగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఆ లైట్ డెకరేషన్లో. చూడండి ఈ రోడ్డు మొత్తం లైట్లతో అలంకరించారు. బాబు ఎమ్మెల్యే సార్ వెళ్ళిపోయారా? ఓకే బాబు, హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. ఇదిగోండి ఇళ్ళ పైన అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు. చూడండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు. ఇదిగోండి సింహబొమ్మ, సింహబొమ్మ మొత్తం డెకరేషన్ అండి.
ఇదిగోండి ఇక్కడ గుర్ర బొమ్మ, ఇదిగోండి శంఖచక్ర నామంతో అద్భుతమైన పెయింటింగ్ వేసున్నారు ఇక్కడంతా, ఇదిగోండి ఏనుగు బొమ్మ, ఇదిగోండి మెట్ల చక్రం. చూడండి ఇవన్నీ షాప్స్ రోడ్డుకి ఇరువైపులా, షాపులు ఇరువైపులు ఉంటాయి, రోడ్డు మధ్యలో ఉంటాయి ఉండవు అంటున్నా వినీత్. ఇదిగోండి నాగేంద్ర, ఇవన్నీ రోడ్డుకి ఇరువైపులో ఉన్న షాపులు. ఇక్కడ మన గోపి రైట్ ఏమో రైస్ రైస్ పైన ఏమో రాయిస్తున్నాడు. ఇదిగోండి నెమలి, ఇదిగోండి అది చిన్న జైంట్ వీల్ లెక్క ఉంది జంపింగ్ది. ఇదిగోండి కారులు చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇక్కడ. ఇదిగోండి గడ వాహనంపై నారాయణ స్వామి, ఇంకొక నాగేంద్ర స్వామి, ఇదిగోండి చిన్నపిల్లలు ఊగే వీళ్ళు. ఇదిగోండి ఇంకా మనం బయటకు రాలేదండి, ఇంకా గుడి నుంచి బయటకు వస్తూనే ఉన్నాం. ఇదిగోండి మొట్టమొదట స్టార్టింగ్ ఆరంభించగానే నడక ఆరంభించి ఆంజనేయ స్వామి. ఇంకా గరుడ వాహనం ముందు నడుపుతున్నారు. ఇదిగోండి దాదాపు అర్ధరాత్రి కావస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల గుడి మూసేశారని చెప్పినా కానీ ఏదో చిన్న ఆస్తి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి మాకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాం. చాలా మంచి అరేంజ్మెంట్స్, చాలా అద్భుతమైన అరేంజ్మెంట్స్ అండి. ఇక్కడ చూస్తే ఎలక్ట్రిక్ అరేంజ్మెంట్స్ అన్ని, లైట్ సెట్టింగ్స్ చూడండి. ఈరోజు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది మా గణేష్ చెప్పడంతో అర్ధరాత్రి 11:30 దాటినా ఖచ్చితంగా రావాలి అని పొద్దున్న 4 గంటలకి రావద్దామని నేను అనుకున్నాం. బట్ లెక్చర్ చాలా లేట్ అయిపోయింది. ఎలా అయినా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి, 600 అయినా 100, 160 అయినా అని చెప్పి వచ్చాం. ఆ వెంకటేశ్వర స్వామి కూడా మా మొర విన్నట్టున్నాడు. శివరాగ్రీ ఏమైనా కూడదని ఊరికే అనరు. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి మన ఆశీర్వదించి దర్శన భాగ్యం కలిగేలా చేశారు అని మేము అనుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. రేపు కూడా పొద్దున్న 5:30 దర్శనం మొదలవుద్ది ఈ వైకుంఠ ద్వారా దర్శనం. రేపు అనగా 3వ తారీఖు మంగళవారం. అంటే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ అండ్ ఇదే ఇన్ కూడా. ఇదిగోండి వచ్చేసాం కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి ఫ్రెండ్స్ నుంచి చూద్దాం, ఇదా సర్కిల్ తుమ్మలగుంట దగ్గర కళ్యాణ వెంకటేశ్వర స్వామి సర్కిల్. ఇదిగోండి ఒకసారి వైడ్ యాంగిల్లో చూద్దాం. ఇదిగోండి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సైనింగ్ ఆఫ్, వాయిస్ ఆఫ్ హరీష్.